మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ సిబిఐ విచారణ మొదలైంది. వివేక వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందుల్లోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దాన్ని హైదరాబాద్కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్పై నిన్న విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసులో సాక్షులు సిబిఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబర్ 14లోగా సమాధానం ఇవ్వాలంటూ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తదుపరి విచారణ సైతం అదే రోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తగిన సాక్ష్యాధారాలు సేకరించి ఈ కేసులో పురోగతి సాధించడమే లక్ష్యంగా దాదాపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సిబిఐ బృందం కడప నుంచి పులివెందులకు వెళ్లి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఇనయతుల్లాను విచారణకు పిలిచినట్టు సమాచారం.